పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగనన్న పల్లె వెలుగు కార్యక్రమం ద్వారా ఇకపై గ్రామాలు అంతరాయంలేని విద్యుత్ కాంతులతో ఎంతో శోభనిస్తాయని ఏలూరు ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జగనన్న పల్లె వెలుగు వీధి దీపాల నిర్వహణ బదలాయింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ జగనన్న పల్లె వెలుగు కార్యక్రమం గ్రామ స్వరాజ్యానికి మెట్టు అని అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగా ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ స్విచ్ ఆన్ చేసి ఎల్ఈడీ లైట్లను వెలిగించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీ కె రమేష్ బాబు, నెట్ కేప్ డీఎం శ్రీ డి ప్రసాదరావు, ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీమతి జి సంపత్ కుమారి, జెడ్పీఏఓ శ్రీమతి లక్ష్మి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఎక్కువ అవుతున్నానో లేకపోతే కరెంట్ ఎక్కువ కాలిందనో ఎక్కువ కాల్చాలనో లైట్ ఆఫీ కూడా జరిగిందని మమ్మల్ని చెప్పారు. ఈరోజు ఒక రంటల శిల్పం ఈరోజు ప్రజలు అన్నీ ఎన్నుకున్నారు. ఎదుర్కొంటా మొట్టమొదట ప్రతినిధి కనపడేది పంచాయతీ ప్రెసిడెంట్. నాకు తెలిసి భారతదేశంలో అందరికంటే ఎక్కువ బాధ్యత మొయ్యవలసింది మొత్తం కూడా పంచాయతీ ప్రెసిడెంట్. ఈరోజు తప్పకుండా ఇది మీకు ఇచ్చిన హక్కుల్లో అంత ఎక్కువైన ప్రథమైన హక్కు ఈరోజు కరెంటు మెయింటెనెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరెంట్ పాడవగానే చాలామంది పంచాయతీ ప్రెసిడెంట్లు అశ్రద్ధ చేసి అది హైదరాబాద్ నుంచి రావాలి, ఇంకెక్కడి నుంచి రావాలని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు అవకాశం లేదు. ఏ లైట్ పాడైనా ఎక్కడ ఏది పనిచేయకపోయినా ఆ బాధ్యత మనపై ఉంది, మనకు చేయాల్సి వస్తుంది. అంటే మీ పదవితో పాటు బాధ్యతలు కూడా మన ముఖ్యమంత్రి గారు మనకు ఇస్తున్నారు. మనం ఈ ఎలా చేస్తామన్నారు అప్పుడు ఆలోచన ఉంటే ఈరోజు అలా ఆలోచించడానికి కూడా అవకాశం మనకు ఆ అవకాశాన్ని తీసుకోవడానికి మన ప్రతినిధులుగా ఒక మంచి పని చేయించడానికి అవకాశం మన చేతుల్లో తీసుకోవచ్చు. ఎప్పుడు ఏది పాడవకపోయినా పాడైనా ఎవరో వస్తారు ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్నారు. ప్రజాపక్ష.